హాయ్ గైస్, దిస్ కిరణ్. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలోని నేను మీకు చెప్పే టాపిక్ ఏమిటంటే, మీకు ఫ్రీగా 100 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే రావడం జరుగుతుంది. సో దానికి మీరు ఏం చేయాలంటే, మీరు చూస్తున్న ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఈ శిక్ష అనే వెబ్సైట్ లింక్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, మీరు మీ కాలేజ్ గురించి రివ్యూ అయితే ఇవ్వాలి. సో చాలా ఈజీ ప్రాసెస్. సో మీకు ఈజీగా 100 రూపీస్ అదే వస్తుంది. సో వచ్చిన ప్రూఫ్ కూడా నేను చూపించడం జరుగుతుంది. సో దీనికి ఏం చేయాలండి, మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు మీ కాలేజ్ నేమ్ అయితే అడుగుతుంది. సో మీ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో మీ కాలేజ్ నేమ్ ఏదైతే అది ఇవ్వాలి. సో ఏ కాలేజ్ నేమ్ ఇచ్చినా సరే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సపోజ్ నేను ఇక్కడ ఒక కాలేజ్ నేమ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత లొకేషన్ అది చూపిస్తుంది. మీ కోర్స్ ఏంటని అడుగుతుంది. సో మీ కోర్స్ అనేది కూడా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇయర్ ఆఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ప్లేస్మెంట్స్ దగ్గర ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్స్ అయితే అడిగింది. సో టోటల్ ఇక్కడ 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 6 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ఈ బాక్స్లో మీరు టైప్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా. సో 1 అని పెట్టి డాష్ కానీ డాట్ కానీ ఇచ్చి వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ వేర్ ప్లేస్ ఇన్ అవర్ కోర్స్ అంటుంది. అంటే మీ కోర్సులో ఎంతమంది ప్లేస్ అవుతున్నారు ప్లేస్మెంట్స్లో అని అడిగింది. సో మీరు ఇక్కడ దీని ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. 60% పీపుల్స్ ఎంత పర్సెంట్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రాస్తారు కదా. రాసినప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు రాసేది టోటల్ 6 క్వశ్చన్స్కి 3-4 లైన్స్ ఉండాలి. అలాగే లెటర్స్ అనేవి 250 ఉండాలి. సో ఇక్కడ మీరు టైప్ చేస్తున్నప్పుడు కింద మీకు నెంబర్స్ కూడా చూపిస్తుంది. సో 0 వచ్చే వరకు మీ ఈ 6 క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి 0 వచ్చే వరకు కూడా మీరు టైప్ చేస్తూ ఉండాలి ఏదన్నా సరే. సో ఆ టాపిక్ మీరు రాసేది హానెస్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేసి మీకు 100 రూపీస్ అయితే పంపడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడా మీకు హాస్టల్స్ ఉన్నాయి, వైఫై, ల్యాబ్స్ గురించి అది అడుగుతుంది. సో దానికి కూడా సేమ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ గురించి. సో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, నాలెడ్జబుల్లా లేదా అని చెప్పేసి 3rd క్వశ్చన్. అదర్ డీటెయిల్స్ కూడా ఇస్తుంది. సో అదర్ డీటెయిల్స్లో అయితే 1, 2, 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీ మీరు ఎంత రాసినా పర్లేదు, తక్కువ స్మాల్ డీటెయిల్స్ రాసినా సరే ఇక్కడ పర్లేదు. లాస్ట్ వచ్చేసి టైటిల్ ఆఫ్ రివ్యూ. అంటే మీరు కాలేజ్ చదువుతున్నారు కదా, మీకు డిసాటిస్ఫైనా అడుగుతుంది. సో అక్కడ కూడా మీరు ఈ మినిమం 25 ఉండాలి లెటర్స్ అనేవి. చివరిగా మీకు వచ్చేసి మీ కాలేజ్ గురించి రేటింగ్ అడుగుతుంది. సో వాల్యూ ఫర్ మనీయా కాదా, క్యాంపస్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఫ్యాకల్టీ అండ్ కోర్సెస్. అప్పుడు మీరు సో మీ కాలేజ్ అనేది న్యూ అడ్మిషన్స్ అవ్వడానికి రికమెండ్ చేయాలని అడుగుతుంది. రికమెండ్ అయితే ఎస్ఐటిఎస్ నోజన్ ఇవ్వండి. అలాగే చివరికి వచ్చేసి మొత్తం టోటల్ యావరేజ్గా ఎంత అవుతుందని చెప్పేసి మొత్తం ట్యూషన్కి, హాస్టల్స్కి, లైబ్రరీకి మొత్తం ఫీజు ఎంత అవుతుంది అనేసి అడుగుతుంది. సో అది కూడా మీరు ఇక్కడ ఇచ్చేయండి ఎంత అవుతుందో. ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే స్టెప్ 2లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ స్టెప్ 2 ఉంది కదా. ఈ స్టెప్ 2లో ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్ అడుగుతుంది. అంటే మీ నేమ్, మీ పేటిఎం నెంబర్ అనేది ఇవ్వండి. ఎందుకంటే దాంట్లోకే మీకు మనీ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ మీ మెయిల్ అలాగే ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ అడుగుతుంది. సో ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ ఎలాగా చేయాలంటే, మీ క్రోమ్ ఆన్ చేసి మీ క్రోమ్లో ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే మీ ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ అనేది పైన యూఆర్ఆర్లో రావడం జరుగుతుంది. సో ఇదన్నమాట. ఇక్కడ కాపీ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఈ కాపీ సింబల్ ఈ క్లిక్ చేసి మీ అక్కడ మిమ్మల్ని మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడి అడుగుతుంది. సో అక్కడ పేస్ట్ చేయండి. ఈ లింక్ని మాత్రమే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు 100 రూపీస్ మనీ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేస్తారు మీరు రాసింది హానెస్ట్గా ఉందా లేదని చెప్పి. వాళ్ళు ఒకసారి పబ్లిష్ అయిన వెంటనే మీకు 100 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో నాకైతే రావడం జరిగింది. సో ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు ఈజీగా 100 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే పొందొచ్చు. అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మెయిల్కి అనేది మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్లో మీరు 100 రూపీస్ విన్ అయినట్టుగా వస్తుంది. సో మెసేజ్ వచ్చిన 30 డేస్లో మీకు అయితే అమౌంట్ అయితే పేటిఎం వాలెట్కి వచ్చేస్తుంది. అలాగే మీరు ఎప్పటికప్పుడు మెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే నాకు వచ్చిన ప్రూఫ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను గైస్. చూస్తున్నారు కదా, క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ శిక్ష. నాకు అయితే 100 రూపీస్ అయితే రావడం జరిగింది.
సో మీరు కూడా ఈ విధంగా 100 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీరు రాంగ్ డీటెయిల్స్ ఇస్తే మీ మెయిల్కి మళ్ళీ మెసేజ్ వస్తుంది. సో అది వెరిఫై అని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మళ్ళీ కరెక్ట్గా ఇవ్వచ్చు గైస్. సో మీరు కనుక ఇటువంటి మనీ ఎర్నింగ్ టిప్స్ అనేది నేర్చుకోవాలనుకుంటే మీరు చూస్తే ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయిన వెంటనే మీకు లేటెస్ట్ డీల్స్ అయినా అప్లోడ్ చేయడం జరుగుతుంది.